అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వచ్చేసి డేల్ కార్నెగీ గారు రాసినటువంటి అందరినీ ఆకట్టుకునే కళ ఈ పుస్తకంలోని 3వ భాగంలోని 8వ అధ్యాయాన్ని ఈరోజు నేను మీకు చదివి వినిపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నా ఆడియోస్ అన్నీ మీరు నేను అప్లోడ్ చేసిన వెంటనే వినగలుగుతారు ఫ్రెండ్స్. ఈ 8వ అధ్యాయం పేరు వచ్చేసి మీకు అద్భుతమైన ఫలితాలనివ్వగల ఒక సూత్రం. మీకు అద్భుతమైన ఫలితాలనివ్వగల ఒక సూత్రం. ఎదుటివారు చెప్పేది పూర్తిగా తప్పై ఉండవచ్చన్న సంగతి మీరు గుర్తించుకోండి. కానీ వాళ్ళలా అనుకోరు, అందుకని వారిని నిందించకండి. మూర్ఖులు ఎవరైనా చేసే పని అదే. ఎదుటివారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. వివేకము, ఓర్పు ఉన్న విశిష్ట వ్యక్తులు మాత్రమే అలా చేయటానికి ప్రయత్నిస్తారు. ఎదుటి వ్యక్తి అలా ఆలోచించటానికి, ప్రవర్తించటానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని వెతికి పట్టుకోండి. అప్పుడు అతని ప్రవర్తనకి, బహుశా అతని వ్యక్తిత్వానికి వెనక ఉన్న కీలకం ఏమిటో మీకు దొరుకుతుంది. నిజాయితీగా అతని స్థానంలో మిమ్మల్ని ఉంచి చూసుకోండి. మీ మనసులో అతని స్థానంలో నేనే ఉంటే నాకెలా అనిపిస్తుంది, నేను ఎలా ప్రతిస్పందిస్తాను అనుకొని చూడండి. దీనివల్ల మీకు సమయం ఆదా అవటమే కాక చికాకు కూడా కలగదు. ఎందుకంటే కారణాలను వెతికే ఆసక్తి కనబరుస్తున్నప్పుడు మనకి వాటి వలన సంభవించే ఫలితాలపై అయిష్టత అనేది కలగదు. అంతేకాక మానవ సంబంధాల పట్ల మనకున్న నైపుణ్యం కూడా పెరుగుతుంది. హౌ టు టర్న్ పీపుల్ ఇంటూ గోల్డ్, మనిషిని బంగారంగా మార్చటం ఎలా అనే పుస్తకం రాసిన కెన్నెత్ ఎం గుడ్ ఇలా అంటాడు. ఒక్క నిమిషం ఆగి మీకు మీ విషయాల పట్ల ఉన్న తీవ్ర ఆసక్తిని ఇతర విషయాల మీద మీకు ఉన్న కొద్దిపాటి ఆసక్తిని పోల్చి చూసుకోండి. ఆ తరువాత ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మీలాగే అనుకుంటారన్న నిజాన్ని గ్రహించండి. అప్పుడు లింకన్ రూజ్వెల్ట్ లాగా మానవ సంబంధాలకున్న ఒకే ఒక పటిష్టమైన పునాదిని గురించి మీరు తెలుసుకున్నట్లే, అదేమిటంటే ఇతరులతో వ్యవహరించేటప్పుడు సత్ఫలితాలని పొందటం అనేది ఆ వ్యక్తుల దృష్టికోణాన్ని మనం సానుభూతితో అర్థం చేసుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది. న్యూయార్క్లోని హెంప్స్టెడ్లో ఉండే సామ్ డగ్లస్ తన భార్యతో ఆమె వాళ్ళ ఇంటి ముందున్న లాన్ కోసం మరీ ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తోందని అంటూ ఉండేవాడు. ఎప్పుడూ పనికిరాని మొక్కల్ని పీకేస్తూ, ఎరువులు వేస్తూ, వారానికి 2 సార్లు గడ్డిని ఎక్కువగా ఎదగనీయకుండా కోస్తున్నప్పటికీ 4 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో తాము ప్రవేశించినప్పుడు అది ఎలా ఉండేదో ఆ లాన్ ఇప్పటికీ అలాగే ఉందని అనేవాడు. ఆమెని అతని మాటలు సహజంగానే బాధ పెట్టేవి. అతను అలా ప్రతిసారి అన్నప్పుడల్లా ఆమె ఆ రోజంతా బాధపడుతూనే ఉండేది. మా కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇన్నేళ్లుగా తన భార్య పట్ల తనెంత మూర్ఖంగా ప్రవర్తించినది మిస్టర్ డగ్లస్కి తెలిసి వచ్చింది. ఆమెకి తను చేస్తున్న పని వల్ల ఆనందం కలుగుతూ ఉండవచ్చని, లాన్పై ఆమె చూపే శ్రద్ధ గురించి తను 2 మెచ్చుకోలు మాటలు అని ఉంటే ఆమె సంతోషించి ఉండేదని అతనికి తట్టనే లేదు. ఒకరోజు రాత్రి భోజనం చేశాక లాన్లో పిచ్చిగా పెరిగిన మొక్కల్ని పీకటానికి వెళ్తున్నానని, అతన్ని కూడా తోడురమ్మని ఆమె కోరింది. అతను ముందు రానున్నాడు, కానీ తర్వాత ఏమనుకున్నాడో ఆమె దగ్గరికి వెళ్ళి తను కూడా ఆమెతో పాటు పనికిరాని మొక్కల్ని పీకి పారేయసాగాడు.
ఆమె మొహం ఆనందంతో వికసించింది. గంట సేపు వాళ్ళిద్దరూ కష్టపడి పనిచేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత అతను తరచూ తోట పనిలో ఆమెకి సాయం చేయసాగాడు. లాన్ ఎంతో బాగుందని ఆమెని మెచ్చుకున్నాడు. కాంక్రీట్లా గట్టిగా ఉన్న నేలలో ఆమె మొక్కల్ని పెంచి ఆ ఇంటి ఆవరణని ఎంతో అద్భుతంగా మార్చివేసిందని అన్నాడు. దాని ఫలితం ఇద్దరూ ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే అతను ఆమె దృష్టికోణం నుంచి చూడటం నేర్చుకున్నాడు. ఆ విషయం పిచ్చి మొక్కలకి సంబంధించినదే అయినప్పటికీ గ్రేటింగ్ ది టూ పీపుల్, ఎదుటివారికి దగ్గరవటం అనే పుస్తకంలో రచయిత డాక్టర్ జెరాల్డ్ ఎస్ నైరెన్బర్గ్ అంటాడు, ఎదుటి వ్యక్తి ఆలోచనలు భావాలు కూడా మీ ఆలోచనలు భావాలంత ముఖ్యమైనవే. అని అనుకుంటున్నారన్న సంగతి అతనికి మీరు చూపించగలిగితే మీ సంభాషణలో అతని సహకారం సులభంగా లభిస్తుంది. మాట్లాడటం మొదలుపెట్టే ముందు ఎదుటి వ్యక్తిని మీరు మాట్లాడబోయే విషయం ఏమిటో, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారో, ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నారో తెలియజేయటం, మీరే శ్రోత అయితే ఏమి వినాలనుకుంటున్నారో అదే మాట్లాడేటప్పుడు చూసుకోవటం, అతని అభిప్రాయాన్ని కూడా తెలుసుకోగలగటం వల్ల శ్రోతకి ప్రోత్సాహం లభించి అతను మీ అభిప్రాయాలని నిష్పక్షపాతంగా వింటాడు. మా ఇంటికి దగ్గరలో ఒక విశాలమైన తోటలో నడవటం, గుర్రం పైన సవారీ చేయటం అంటే నాకు చాలా సరదాగా ఉండేది. ప్రాచీన దేశం గాల్లో నివసించిన డూక్స్ లాగా నాకు కూడా ఆ పార్కులోని ఒక సింధూర వృక్షం అంటే అమితమైన భక్తి ఉండేది. అందుచేత ఏటేటా అనవసరంగా అడవి అంటుకుని చిన్న చిన్న చెట్లు పొదలు కాలిపోవటం చూస్తే నాకు ఎంతో దుఃఖం కలిగేది. సిగరెట్లు కాల్చేవారి అజాగ్రత్త వల్ల ఈ అగ్ని ప్రమాదాలు జరిగేవి కావు. దాదాపు ప్రతిసారి కుర్రాళ్ళు అడవి కుక్కల్లాగా చెట్ల కింద వంటలు చేసుకుందామని ప్రయత్నించటం వల్లే ఈ చెట్లకి నిప్పు అంటుకునేది. ఒక్కోసారి ఈ మంటలు ఎంత ఉధృతంగా ఉండేవంటే వాటిని ఆర్పడానికి అగ్నిమాపక దళాలని పిలవాల్సి వచ్చేది. ఆ తోట అంచున ఒక బోర్డు ఉంది, ఆ పార్కులో అగ్ని ప్రమాదాలకి కారకులైన వారికి జుర్మానా జైలు శిక్ష విధించబడతాయని దాని మీద రాసి ఉంది. కానీ ఆ బోర్డు అట్టే జనసంచారం లేని ఒక మూల ఉంది. అగ్ని ప్రమాదాలకి కారకులైన వాళ్ళెవ్వరూ ఆ బోర్డుని చూడనే లేదు. ఒక పోలీసు ఎప్పుడూ గుర్రం మీదెక్కి ఆ తోటలో తిరుగుతూ ఉండాలని నియమం. కానీ అతను తన కర్తవ్యం పట్ల అప్రమత్తంగా ఉండేవాడు కాదు. అగ్ని ప్రమాదాలేమో ఏటేటా సంభవిస్తూనే ఉండేవి. ఒకసారి ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి తోటలో ఒక చోట నిప్పంటుకొని వేగంగా కమ్ముకుంటోందని అగ్నిమాపక దళాలకి కబురు చేయవలసిందని చెప్పాను. కానీ అతను చాలా నిర్లక్ష్యంగా అది తన పని కాదని, ఆ పార్కు తన పరిధిలో లేదని అన్నాడు. నేనింకా తెగించి గుర్రం మీదెక్కి పార్కుకు వెళ్ళినప్పుడల్లా ఆ పార్కుని పరీక్షించే బాధ్యతని నేనే స్వయంగా నెత్తి మీద వేసుకొని పహారా ఇవ్వసాగాను. మొదట్లో నేను ఎదుటి వ్యక్తి దృక్కోణాన్ని అర్థం చేసుకోవటానికి ఏమాత్రం ప్రయత్నించలేదనే చెప్పాలి. చెట్ల కింద మంట చూడగానే నాకు విచారం కలిగేది. దాన్ని ఆర్పేయించటమే నేను చెయ్యవలసిన పని అనుకునేవాణ్ణి. కానీ అది చెయ్యకూడని పనే అయ్యేది. నేను కుర్రాల దగ్గరికి గుర్రం మీద వెళ్ళి అక్కడ నిప్పు ముట్టిస్తే వాళ్ళని జైల్లో పెట్టవలసి రావచ్చని హెచ్చరించేవాణ్ణి. అధికారం నిండిన గొంతుతో వెంటనే దాన్ని ఆర్పేయమని ఆజ్ఞాపించేవాణ్ణి. వాళ్ళు నా మాట వినకపోతే వాళ్ళని అరెస్టు చేయిస్తానని బెదిరించేవాణ్ణి. నేను నా మనసులోని బాధనే వెళ్ళగక్కాను తప్ప వాళ్లకున్న అభిప్రాయాల సంగతి పట్టించుకోలేదు. దాని ఫలితం వాళ్ళు నా మాట విన్నారు. చాలా ఇష్టంగాను కోపంగాను నా ఆజ్ఞాపాలన చేశారు.
నేను కనుమరుగైన తరువాత బహుశా వాళ్ళు కర్రల్ని పేర్చి మంట మళ్ళీ మంట చేసే ఉంటారు. వాళ్ళకి మొత్తం తోటనంతా కాల్చి పారేయాలన్నంత కోపం వచ్చి ఉంటుంది. ఏళ్ళు గడిచిన కొద్దీ నాకు మానవ సంబంధాల గురించి ఇంకొన్ని విషయాలు తెలియవచ్చాయి. ఇంకొంత నేర్పు అలవడింది. అవతలి వ్యక్తి తరఫు నుంచి ఆలోచించే స్వభావం అలవడింది. ఆ తరువాత తోటలో ఎక్కడైనా మంట మండుతూ కనబడితే అది అంటించినా వారి దగ్గరికి వెళ్ళి, ఏమర్రా పిల్లలు సెలవులు సరదాగా గడుపుతున్నారా, ఏం వంట చేస్తున్నారు, నేను మీలా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇలాగే కర్రపుల్లలతో నిప్పు రాజేసేవాన్ని, ఇప్పటికీ నాకు అది సరదాగానే ఉంటుంది, కానీ చూశారు ఈ పార్కులో అలా చేయటం చాలా ప్రమాదకరం, మీరు ఎటువంటి ప్రమాదకరమైన పని చేయటానికి ఇష్టపడరని నాకు తెలుసు, కానీ అందరు పిల్లలు మీలాగా జాగ్రత్తగా ఉండరు కదా, వాళ్ళు ఇటువైపు వచ్చి మీరు నిప్పు రాజేయటం చూశారనుకోండి, వాళ్ళు కూడా పార్కులో నిప్పు రాజేసి దాన్ని ఆర్పకుండా ఇంటికి వెళ్ళిపోతారు. అది ఎంటాకులని అంటుకొని ఈ చెట్లన్నింటినీ కాల్చివేస్తుంది. మనం ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే ఈ పార్కులో ఒక్క చెట్టు అనేది మిగలదు. ఈ నిప్పు రాజేయటం వల్ల మిమ్మల్ని జైల్లో పడేయచ్చు. కానీ నేనేదో మీ మీద అధికారం చూపించి మీ ఆనందానికి అడ్డురాదలుచుకోలేదు. మీరు సరదాగా ఉంటే చూడడం నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు ఈ నిప్పు చుట్టూ ఉండే ఆకుల్ని తీసి కాస్త దూరంగా పారేస్తారా, అలాగే మీరు ఇంటికి వెళ్ళే ముందు బాగా మట్టి పోసి నిప్పును ఆర్పేసి వెళ్ళండి, అలా చేస్తారు కదూ, అలాగే ఈసారి నిప్పు రాజేసి సరదాగా వండుకుందామనుకున్నప్పుడు ఆ కొండ మీదున్న ఇసుకలో మంట రాజేస్తారు కదూ, అక్కడ చెట్లకి ఎటువంటి హాని కలగదు. థ్యాంక్ యూ పిల్లలు, చక్కగా మజా చేయండి అన్నాను. అలా మాట్లాడడం వల్ల ఎంత తేడా వచ్చింది. ఆ పిల్లలు నాతో సహకరించాలని అనుకున్నారు. అయిష్టం కానీ కోపం కానీ లేవు. వాళ్ళని మాట వినమని ఎవరూ బలవంత పెట్టలేదు. వాళ్ళకి అవమానం జరగలేదు. వాళ్ళకి తప్పు చేశానని అనిపించలేదు, నాకు అనిపించలేదు. పైగా ఆ పరిస్థితిలో నేను సరిగ్గా వ్యవహరించానని అనిపించింది. ఎందుకంటే నేను వాళ్ళ తరఫు నుంచి ఆలోచించి ప్రవర్తించాను. వ్యక్తిగత సమస్యలు మరీ ఎక్కువగా చుట్టుమిట్టినప్పుడు ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి సమస్యను చూసి అర్థం చేసుకుంటే మన మీదున్న ఒత్తిడి కొంత తగ్గుతుంది. వ్యక్తిగత సమస్యలు మరీ ఎక్కువగా చుట్టుముట్టినప్పుడు ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి సమస్యను చూసి అర్థం చేసుకుంటే మన మీదున్న ఒత్తిడి కొంత తగ్గుతుంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ అనే ప్రదేశంలో నివసించే ఎలిజబెత్ నోవాక్ అనే ఆమె తన కారుకి డబ్బు చెల్లించవలసి ఉంది, కానీ 6 వారాలు ఆ డబ్బు చెల్లించడంలో ఆలస్యం చేసింది. ఒక శుక్రవారం నాడు నా కారు అకౌంట్ చూస్తున్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను నానా మాటలు అన్నాడు. సోమవారం ఉదయానికల్లా $122 తీసుకొచ్చి నేను కట్టకపోతే అతని కంపెనీ నాపై చర్య తీసుకోగలదని హెచ్చరించాడు. 3 రోజుల్లో అంత డబ్బు తీసుకురావటం నా వల్ల కాని పని. ఇక సోమవారం నాడు అవమానం తప్పదనుకొని ఎదురు చూస్తూ కూర్చున్నాను. పరిస్థితి గురించి బాధపడకుండా నేను ఈ సమస్యని అతని దృక్కోణం నుంచి పరిశీలించి చూశాను. అతన్ని నా వలన కలిగిన ఇబ్బందిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాను. అతని వినియోగదారులందరిలోనూ అందరికన్నా ఎక్కువ ఇబ్బందిని కలిగించింది నేనే అని ఒప్పుకున్నాను. ఎందుకంటే సమయానికి డబ్బు కట్టడంలో నేను ఎప్పుడూ వెనకబడే ఉన్నాను. అతని గొంతులో వెంటనే మార్పు వచ్చింది. తన వినియోగదారుల్లో నేనే అందరికన్నా ఎక్కువగా అతన్ని ఇబ్బందులు కలిగిస్తున్నానన్న మాట నిజం కాదని అతను నాతో అన్నాడు. కొందరు తనతో ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తారో అనటానికి ఎన్నో ఉదాహరణలు చెప్పాడు. వాళ్ళు అబద్ధాలు చెబుతారని, ఒక్కోసారి తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరని, తనని తప్పించుకుంటూ ఉంటారని అన్నాడు. నేను అతను చెప్పుకుంటున్న కష్టాలన్నింటినీ మారు మాట్లాడకుండా విన్నాను. ఆ తర్వాత నేను
విషయం ఎత్తకుండానే తనంతట తానే నేను మొత్తం డబ్బు ఒకేసారి వెంటనే కట్టలేకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదని నెలాఖరులోగా $20 కట్టి మిగతా డబ్బు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడే చెల్లించవచ్చని అన్నాడు అని చెప్పింది ఎలిజబెత్. రేపు మీరు ఎవరి చేతనైనా మీ మాట వినేట్టు చేయాలనుకుంటే మంటని ఆర్పించటమో మీరు అమ్మే వస్తువుని కొనిపించటమో మీకు ఇష్టమైన సంస్థకి దానధర్మాలు ఇప్పించుకోవాలనుకునేటమో దానధర్మాలు ఇప్పించాలనుకోవటమో లాంటివి ఒక్కసారి కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించి ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి ఆ విషయాన్ని పరిశీలించి చూడకూడదు. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, అతను మీరు చెప్పిన పని ఎందుకు చెయ్యాలి? అయితే ఒకటి, దీనికి కొంత సమయం పడుతుంది, కానీ ఇలా చేయటం వల్ల మీకు ఎదుటి వారితో శత్రుత్వం ఏర్పడదు, పైగా సత్ఫలితాలు కలుగుతాయి. ఎక్కువ ఘర్షణ లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా మీ పని సానుకూలమవుతుంది. ఒక సమావేశానికి వెళ్ళబోయే ముందు ఆ ఆఫీసు ఎదురుగా ఉన్న పేమెంట్ మీద 2 గంటల పాటు పచార్లు చేయటానికి నేను ఇష్టపడతాను అంటాడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పనిచేసే డీన్ డోన్హామ్ దీనికి కారణం వివరిస్తూ, సమావేశంలో నేనేం చెయ్యబోతున్నాను, దానికి ఎదుటి వ్యక్తి ఏం జవాబిస్తాడో, అతని అభిరుచులు ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోకుండా నేను అతని ఆఫీసు గదిలోనికి వెళ్ళటానికి ఇష్టపడను అంటాడు. ఇతను చెప్పినది ఎంత ముఖ్యమైన విషయమో అని మీరు గ్రహించటం కోసం నేను దాన్ని ఇంకోసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక సమావేశానికి వెళ్ళబోయే ముందు ఆ ఆఫీసు ఎదురుగా ఉన్న పేవ్మెంట్ మీద 2 గంటల పాటు పచార్లు చేయటానికి ఇష్టపడతాను. ఆ ఇంటర్వ్యూలో నేనేం మాట్లాడబోతున్నాను, దానికి ఆ ఎదుటి వ్యక్తి ఏం సమాధానం ఇవ్వబోతున్నాడో, అతని అభిరుచులు ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోకుండా అతను ఆఫీసు గదిలోకి అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ పుస్తకం చదవటం వల్ల మీరు ఒక విషయం నేర్చుకోగలరు, అది మీ దృక్కోణం నుంచే కాక ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి విషయాలని చూడటం, అర్థం చేసుకోవటం అనే వైఖరిని పెంపొందించుకోగలగటం. ఆ ఒక్కటి ఈ పుస్తకం చదవటం వల్ల మీకు అలవడితే అది జీవిత గమనం పైకి వెళ్ళటానికి మొదటి మెట్టుగా పనికి వస్తోందని తెలుసుకోండి. ఈ పుస్తకం చదవటం వల్ల మీరు ఒక విషయం నేర్చుకోగలరు, అది మీ దృక్కోణం నుంచే కాక ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి విషయాలను చూడటం, అర్థం చేసుకోవటం అనే వైఖరిని పెంపొందించుకోగలగటం. ఆ ఒక్కటి ఈ పుస్తకం చదవటం వల్ల మీకు అలవడితే అది మీ జీవిత గమనం పైకి వెళ్ళటానికి మొదటి మెట్టుగా పనికి వస్తుందని తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 8వ అధ్యాయం ముఖ్య సిద్ధాంతం ఏంటంటే, నిజాయితీతో అన్ని విషయాలని ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి చూడటానికి ప్రయత్నించండి. నిజాయితీతో అన్ని విషయాలని ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి చూడటానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నా ఆడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు వినగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.